పద్మనాభాయ నమః. నేయి సముద్రానికి అవతల రెండింతలు వైశాల్యం గల క్రౌంచ ద్వీపం ఉంది. కుశద్వీపం లాగానే దీని చుట్టూ కూడా ఈశ్వరుడి చేత సృష్టించబడిన పాల సముద్రం ఉంది. క్రౌంచమనే ప్రసిద్ధమైన పర్వతం ఉండటంతో ఆ ద్వీపానికి క్రౌంచ ద్వీపం అనే పేరు ఏర్పడింది. ఈ క్రౌంచ పర్వతాన్ని కుమారస్వామి తన శక్త్యాయుధంతో కొట్టగా దాని మధ్య భాగము పొదరిళ్ళు చిన్నా భిన్నమైపోయాయి. కానీ పాల సముద్రం దీనినంతా నడుపుతూ ఉంటుంది, అంటే దీనినంతా కూడా తడుపుతూ నడుపుతూ ఉంటుంది. వరుణదేవుడు కూడా దీన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఈ పర్వతము భయం లేనిదయ్యింది. ఈ ద్వీపానికి ప్రియవ్రతుడి పుత్రుడైన ఘృతపృష్ఠుడు ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఈ ద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించి తన 7 పుత్రులకు ఇచ్చాడు. వారి పేర్ల మీదుగానే ఆ ఖండాలు పిలువబడ్డాయి. ఘృతపృష్ఠుడు తన బాధ్యతను పూర్తి చేసుకొని సకల ప్రాణులలోనూ ఆత్మారూపుడైనటువంటి ఉన్న ఆ శ్రీహరిని శరణు వేడాడు. శ్రీహరి కీర్తి శుభప్రదమైనది. ఆముడు, మధురూహుడు, మేఘపృష్ఠుడు, సుధాముడు, బ్రాజిష్ఠుడు, లోహితార్ణుడు, వనస్పతి అనేవారు ఘృతపృష్ఠుడి కుమారులు. ఆ 7 ఖండాలలో శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపపర్హిణము, నందము, నందనము, సర్వతోభద్రము అనే ప్రసిద్ధి పర్వతాలు ఉన్నాయి. అభయ అమృతఘౌ, ఆర్యగ, తీర్థవతి, వృత్తిరూపవతి, పవిత్రవతి, శుక్ల అనే 7 ప్రసిద్ధి నదులు కూడా ఉన్నాయి. ఆ నదులలోని నీరు పవిత్రమైనది, స్వచ్ఛంగా ఉంటుంది. ఆ ఖండాలలో పురుషులు, ఋషుభులు, ద్రవిణులు, దేవకులు అని 4 వర్ణాల వారు ఉంటారు. వారు జలరూపుడైన ఈశ్వరుణ్ణి దోసుటి నీరుతో అర్ఘ్యమిచ్చి ఇలా ఆరాధిస్తూ ఉంటారు. ఓ జలములారా, మీ యందు ఈశ్వరుడికి శక్తి ఉంది కనుకనే మీరు భూలోక, భూవర్లోక, సువర్లోకాలను పవిత్రం చేస్తున్నారు. మీరు సహజంగానే పాపాలను పోగొడతారు. మిమ్మల్ని స్పృశించటంతోనే మా దేహాలను పవిత్రం చేస్తారు అని వారు స్తుతిస్తూ ఉంటారు. అదేవిధంగా పాల సముద్రానికి బయట చుట్టూ 22 లక్షల యోజనాల పొడవు గల శాఖ ద్వీపం ఉంది. దానిని ఈశ్వరుడు సృష్టించాడు. ఆ ద్వీపమంతా వైశాల్యం గల పెరుగు సముద్రం దానిని చుట్టూ ఆవరించుకొని ఉంది. శాఖం అంటే టేకు. ఆ ద్వీపంలో ప్రసిద్ధమైన టేకు చెట్టు ఉంది. దానివల్లనే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఆ టేకు చెట్టు యొక్క పరిమళంతో ఆ ద్వీపమంతా సుగంధంతో నిండి ఉంటుంది. ప్రియవ్రతుడి కుమారుడైన మేధాతిథి ఆ శాఖ ద్వీపానికి ప్రభువు. ఆయన కూడా తన ద్వీపాన్ని 7 ఖండాలుగా విభజించాడు. తన 7 పుత్రులైన పురోజవుడు, మనోజవుడు, పౌమానుడు, ధూమ్రనీకుడు, చిత్రగ్రీపుడు, బహురూపుడు, విశ్వధారుడు అనే వారిని వాటికి అధిపతులుగా చేశాడు. వారి పేర్లే ఆ ఖండాలకు ఏర్పడ్డాయి. అప్పుడు ఆయన తన మనస్సును అనంత భగవంతుడి యందు ఏకాగ్రం చేసి తపస్సు చేయాలని సంకల్పించి అడవికి వెళ్ళిపోయాడు. ఆ 7 ఖండాలకు ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్రస్రోతము, దేవపాలము, మహానసము అనే 7 పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. వాటిలో అనఘ, ఆయుర్ధ, ఉభయసృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనే 7 ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నాయి. ఆ ఖండాలలో ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, అనువ్రతులు అనే 4 వర్ణాల వారు ఉన్నారు. వారందరూ ప్రాణాయామం చేసి తమలో గల రజస్తమో గుణాలను తొలగించుకున్నారు. భగవంతుడైన వాయుదేవుడిని వారు తీవ్రమైన ఏకాగ్రతతో ఆరాధిస్తూ ఉంటారు. అంతః ప్రవిశ్య భూతాని యో వివర్త్యాత్మకేతుభిః అంతర్యామీశ్వర సాక్షాత్ పాతునో యద్వశే స్ఫుటం. ఈశ్వరుడు ప్రాణుల తన లోపల ప్రవేశించి తన ప్రాణాపానాది వృత్తులతో ప్రాణులను నిలబెడుతున్నాడు. కనిపించే ఈ జగత్తును వశంలో ఉంచుకొని సాక్షాత్ అంతర్యామి అయి లోపల ఉండి నియంత్రిస్తూ ఉన్న ఆయన మమ్మల్ని రక్షించుగాక అని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఆ పెరుగు సముద్రం చుట్టూ రెండింతల వైశాల్యం గల పుష్కర ద్వీపం ఉంది. దానిని ఈశ్వరుడు సృష్టించాడు. దానికి బయట అంటే వైశాల్యం గల తీయని నీటి సముద్రం ఉంది. ఆ ద్వీపంలో పెద్ద పద్మం సృష్టించబడి ఉంది. ఆ పద్మమే బ్రహ్మదేవుడికి ఆసనముగా ఉంది. దానికి 10 కోట్ల రేకులు ఉన్నాయి. అవి అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ పుష్కర ద్వీపానికి మధ్యలో తూర్పు పడమర ఖండాలు సరిహద్దులను తెలుపుతూ మానసోత్తరమనే ఒకే ఒక పర్వతం ఉంది. దాని పొడవు వెడల్పులు కూడా 10,000 యోజనాలు ఉంటాయి. దాని 4 దిక్కుల్లోనూ ఇంద్రుడు మొదలైన లోకపాలకులు నగరాలు ఉన్నాయి. దానికి పైన మేరువు చుట్టూ సూర్యుడి రథం సంచరిస్తూ ఉంటుంది. ఆ రథానికి సంవత్సర కాలమే చక్రం. ఆ చక్రంలో సగం ఉత్తరాయణము, సగం దక్షిణాయనము. అవే దేవతలకు క్రమంగా పగలు రాత్రి అవుతూ ఉంటాయి. ఆ ద్వీపానికి ప్రియవ్రతుడి పుత్రుడైనటువంటి వీతిహోత్రుడు ప్రభువుగా ఉన్నాడు. ఆయన రమణకుడు ధాతకి అనే తన 2 పుత్రులకు ద్వీపాన్ని పంచి ఇచ్చాడు. 2రిని 2 ఖండాల ప్రభువులను కూడా చేశాడు. తన పూర్వీకులులాగానే భగవంతుడిని ఆరాధించటంలో మనస్సు నిలిపి ఆచరించాడు. ఆ 2 ఖండాలలోని ప్రజలు సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడి రూపంలో భగవంతుడిని ఆరాధిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. యత్తత్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః. అద్వయము శాంతము అయిన ఆ పరబ్రహ్మ వస్తువు చతుర్ముఖ బ్రహ్మరూపంలో సృష్టి కర్మ చేయటంలో స్థిరమై ఉంది. దానిని అర్చించేవాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. పరబ్రహ్మయందు మాత్రమే స్థిరమై నిష్టగల ఆ బ్రహ్మదేవుడి రూపాన్ని జీవుడు పూజించాలి. ఆ బ్రహ్మరూపంలో ఉన్న భగవంతుడికి నమస్కారం అని వారు జపిస్తూ ఉంటారు. ఆ సముద్రం తరువాత లోకాలోకమనే ప్రసిద్ధమైన పర్వతం ఉంది. ఆ పర్వతం సూర్యకాంతి ప్రసరించని దేశానికి మధ్యలో ఈశ్వరుడి చేత సృష్టించబడింది. మేరు పర్వతం నుండి మానసోత్తర పర్వతం వరకు గల భూమి ప్రాణులు సంచరించటానికి వీలుగా ఉంటుంది. ఆ పైన బంగారు భూమి ఉంది. అది అద్దం యొక్క పైభాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుచేత అక్కడ ఎలాంటి ప్రాణి సంచరించినా కనిపించదు. ఇక లోకాలోక పర్వతం లోకమనే సూర్యకాంతి గల దేశానికి, అలోకమనే సూర్యకాంతి ప్రసరించని దేశానికి మధ్యలో కట్టుబాటుగా ఉంది. ముందు వెళుతున్నాం, దీని యొక్క వివరణ చెప్పుకొని వెళుతున్నాం. సంకర్షణాయ నమః.